పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో రేపు మంత్రి ఆదిమూలపు సురేష్ పంపిణీ చేయనున్న 1860 టిట్కో గృహాలను ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ వైసీపీ నాయకులు టిట్కో ఇండ్ల నిర్మాణంలో అసత్యాలు మాట్లాడుతున్నారు అని మండిపడ్డారు. టీడీపీ హయాంలో 90% పూర్తయిన టిట్కో ఇండ్లకు వైసీపీ ప్రభుత్వం 3 సంవత్సరాలలో ఒక్క రూపాయి కూడా వెచ్చించకుండా పూర్తయిన ఇండ్లకు వైసీపీ రంగులు వేసుకుని తాము నిర్మించినట్లు అసత్యాలు మాట్లాడుతున్నారు. అసెంబ్లీలో తాను అడిగిన ప్రశ్నకు సాక్షాత్తు అసెంబ్లీ అధికారులు 2019 నాటికి 3,360 టిట్కో ఇండ్లు పూర్తయ్యాయని సమాధానం ఇచ్చారన్నారు. టీడీపీ హయాంలో నిర్మించిన ఇండ్లను లబ్ధిదారులతో కలిసి తాను చేసిన పోరాటాలకు 3 సంవత్సరాలకు అయినా ప్రభుత్వం దిగి వచ్చి లబ్ధిదారులకు 1860 ఇండ్లు పంపిణీ చేస్తున్నందుకు ఆనందంగా ఉందన్నారు. మిగతా ఇండ్లు కూడా పూర్తి చేసి లబ్ధిదారులకు వెంటనే పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి.